హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా సబ్స్క్రైబర్స్ దేవుళ్ళందరికీ నాదొక చిన్న విన్నపం. కొన్ని అనివార్య కారణాల వల్ల మన ఛానల్లో స్టోరీస్ లేట్గా రావడంతో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయలేకపోతున్నాను. మీరందరూ కూడా దయ్యాల జీవిత కథలను చాలా మిస్ అవుతున్నారని అనుకుంటూ ఇక ఎప్పటిలాగే వీక్లీ 2 స్టోరీస్తో మీ ముందుకు వస్తాను. కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని ఆదరిస్తారని హార్ట్ఫుల్గా అనుకుంటూ మీ అందరినీ కూడా దయ్యాల కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాను. వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ ఒరిస్సాలో మద్దిగూడ గ్రామంలో జరిగిన భయానక సంఘటన. ప్రతి పుట్టినరోజుకి నా గారాల కూతురికి గుర్తుండిపోయేలా ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేవాడిని. అలాగే ఈసారి కూడా ఎప్పుడు లేని విధంగా కొత్తగా ఉండేలా ఒక గిఫ్ట్ని ఇద్దామనుకున్నాను. మా ఊరు మద్దిగూడ, పక్కనే ఉన్న సిటీకి రోజు పనిచేసి వస్తూ ఉంటాను. ఈరోజు నా కూతురి పుట్టినరోజు, చాలా ఆలస్యమైంది ఇంటికి వెళ్ళటానికి. ఎందుకంటే నా దగ్గర ఉంది సైకిల్ మాత్రమే. వచ్చిన డబ్బులతో సైకిల్ మాత్రమే కొనుక్కోగలిగాను. మిగతావి ఇంటి అవసరాలకి ఖర్చు అయ్యేవి. ఎలాగైతేనే జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నాను. నా భార్య శిరీష, నా కూతురు సాత్విక ఇద్దరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. టైం చూస్తే సరిగ్గా రాత్రి 11:30. చాలా లేట్ అయింది. రోడ్డు కూడా చిమ్మ చీకటి. దారి కనబడక మెల్లగా తొక్కుకుంటూ వస్తుండగా పొలిమేర దగ్గరికి వచ్చేసరికి రోడ్డుకి మధ్యలో ఒక మంట కనబడింది. ఈ టైంలో ఎవరు వేశారని దగ్గరికి వెళ్ళి చూశాను. అంతే, అది మామూలు మంట కాదు, చేతబడి కోసం సిద్ధం చేసిన మంట. పక్కనే భయంకరంగా పాత బట్టలు, వెంట్రుకలు, మట్టి బొమ్మ. వాటిని చూడగానే నా శరీరం మొత్తం వణికిపోయింది. ఇక నా దగ్గర ఉన్న సంచిని గట్టిగా పట్టుకొని వెంటనే అక్కడి నుండి వేగంగా సైకిల్ తొక్కుకుంటూ ఊళ్ళోకి వచ్చాను. ఎప్పుడూ లేని విధంగా గ్రామంలో ఉన్న వీధి కుక్కలు నా వెంట పడ్డాయి. ఎక్కడ ఆగకుండా ఇంటికి చేరుకున్నాను. శిరీష అంటూ 2 సార్లు కేకలు వేసేసరికి ఇంట్లో నుండి బయటకు వచ్చి గేట్ ఓపెన్ చేయడంతో లోపలికి వెళ్ళాను. సాత్విక పడుకుందా అని నా భార్యని అడిగాను. పడుకుని 1 గంట అవుతుంది, మీకోసం చూసి చూసి నిద్రకి ఆగలేక పడుకుందని శిరీష చెప్పింది. నేను తెచ్చిన సంచిని శబ్దం లేకుండా సాత్విక పడుకున్న మంచం పక్కన పెట్టమని చెప్పాను. శిరీష తీసుకెళ్ళి అలాగే పెట్టింది. నేను వస్తున్నప్పుడు జరిగింది మొత్తం శిరీషకి చెప్పాను. కొంచెం భయపడింది. టైం కూడా 12 దాటింది. ఇక బాగా నిద్ర రావటంతో పడుకున్నాను. కొంచెంసేపటికి నా శరీరం మొత్తం ఏదో సూదలతో గుచ్చినట్టు అనిపించింది. భయంతో ఉలిక్కిపడి పైకి లేచాను. కానీ అంతా మామూలుగానే ఉంది. సాత్విక పక్కనే ఉన్న ఆ సంచి కనబడలేదు. మంచం చుట్టూ ఎటు చూసినా కూడా ఆ సంచి కనబడలేదు. సాత్విక దుప్పటి కప్పుకొని పడుకుంది. ఒకవేళ నేను తెచ్చిన ఆ సంచిని తీసుకొని పడుకుందేమో అనుకున్నాను. కొంచెం దుప్పటి పక్కకి లాగాను. నేను అనుకున్నట్టుగానే ఆ సంచిని సాత్విక పక్కనే పెట్టుకుని పడుకుంది. నేనైతే చాలా కంగారు పడిపోయాను. రేపు ఉదయాన్నే ఆ సంచిలో ఉన్న బహుమతిని చూసి చాలా ఆనందంతో ఎగిరి గంతులేస్తుందనుకున్నాను. ఇక వెంటనే నా మంచం దగ్గరికి వచ్చి పడుకున్నాను. కాసేపటికి మళ్ళీ మెలకువ వచ్చింది. బయట ఎవరో చిన్నపిల్ల ఏడుస్తున్నట్టు శబ్దం వినిపించింది. వెంటనే పైకి లేచి బయటకు వెళ్ళి చూశాను. అంతే, సాత్విక కోసం తెచ్చిన బొమ్మ బయట ఉండటం చూసి నా వెన్నులో వణుకు పుట్టింది. వెంటనే లోపలికి వచ్చి సాత్విక పక్కనే ఉన్న సంచిని తీసి లోపల చూశాను. దాన్ని చూసిన మరుక్షణమే నా శరీరం మొత్తం భయంతో వణికిపోయింది. ఎందుకంటే ఆ సంచి లోపల నేను ఆ పొలిమేర దగ్గర చూసిన చేతబడి కోసం సిద్ధం చేసిన మట్టి బొమ్మ ఉంది. వెంటనే దాన్ని తీసుకొని బయటకు వచ్చి ఇంటికి దూరంగా పారేసి బయట ఉన్న ఆ బొమ్మను ఇంట్లోకి తెచ్చి సాత్విక పక్కనే పెట్టాను. కొంచెంసేపు తర్వాత గుర్తుకొచ్చింది. చిన్నపిల్ల ఏడ్చిన శబ్దం వచ్చింది, కానీ బయట ఎవరూ కనిపించలేదు. ఇక అది పట్టించుకోకుండా అలాగే నిద్రపోకుండా కూర్చున్నాను. ఎక్కడో ఇంట్లో నుండి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. అది ఎక్కడి నుండో వస్తుందో సరిగ్గా అర్థం కావటం లేదు. ఇంట్లో మొత్తం వెతికినా ఎక్కడ ఎవరూ కూడా కనిపించలేదు. కానీ ఆ శబ్దం సాత్విక పడుకున్న మంచం దగ్గర నుండే వస్తుంది. మెల్లగా వెళ్ళి ఆ మంచం కింద చూశాను. ఎవరూ లేరు.
ఆ దుప్పటి కూడా లాగారు. అక్కడ కూడా ఎవరూ లేరు. కానీ సాత్విక పక్కన ఆ బొమ్మ అయితే లేదు. ఎటు చూసినా కనిపించలేదు. చివరికి అది శిరీష పక్కనే ఉంది. ఒక్కసారిగా నా మైండ్ మొత్తం బ్లాక్ అయింది. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఏం అర్థం కావటం లేదు. ఆ క్షణంలో నేను ఏమైనా తప్పు చేశానా అనిపించింది. ఇది నిజంగా జరుగుతుందా లేక నేను ఊహించుకుంటున్నానా అనిపించి వెంటనే శిరీషని సాత్వికని ఇద్దరిని లేపాను. ఇద్దరు భయపడి ఒక్కసారిగా పైకి లేచారు. వీధిలో ఉన్న కుక్కలు ఒక్కసారిగా అరవటం మొదలు పెట్టాయి. ఆ శబ్దాలకి సాత్విక చాలా భయపడిపోయింది. బయట ఎవరో చిన్నపిల్ల ఏడుస్తున్న శబ్దం వినిపించింది. వెంటనే బయటికి వెళ్ళి చూశాను. గేటు ముందు ఆ మట్టి బొమ్మ మళ్ళీ కనిపించింది. ఇదంతా చూస్తుంటే ఏదో కీడు జరిగిపోతుందనిపించింది. లోపల ఉన్న శిరీష సాత్విక భయంతో గట్టిగా కేకలు వేయటంతో పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాను. ఇద్దరు భయంతో ఒక మూలన కూర్చున్నారు. మంచం మీద నేను తెచ్చిన బొమ్మ అయితే ఉంది. ఉన్నట్టుండి ఆ బొమ్మ కదలటం చూశానంటూ శిరీష నాతో చెప్పింది. వెంటనే ఆ బొమ్మను పట్టుకొని మొత్తం చూశాను. కానీ ఎలాంటి కదలికలు లేవు. వాళ్ళిద్దరిని అలా చూసేసరికి కోపంతో ఆ బొమ్మను బయటకు విసిరేశాను. అంతే, సాత్విక ఒక్కసారిగా గట్టిగా అరిచి స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. వెంటనే సాత్విక దగ్గరికి వెళ్ళి చూస్తే శరీరం మొత్తం చల్లబడిపోయింది. మేము ఉంటున్న ఇల్లు కూడా ఊరి చివర. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఉన్నట్టుండి సాత్విక భయంకరంగా కేకలు వేయటం మొదలుపెట్టింది. ఆ శబ్దాలకి శిరీష చాలా భయపడిపోయింది. వెంటనే సాత్వికను ఎత్తుకొని ఇంటి బయటకు వచ్చాను. కానీ శిరీష బయటకు రాలేదు. లోపలికి వెళ్ళి చూస్తే ఎక్కడా కనిపించలేదు. వెంటనే బయటికి రావాలని పరిగెత్తుకుంటూ వస్తుండగా గేటు దగ్గర నిలబడి ఉండటం చూశాను. నాతో రాకుండా ఇంట్లోనే ఎందుకున్నావని గట్టిగా అరిచాను. అంతే, ఒక్కసారిగా ముందుకు తిరిగి ఈ ఇంట్లో నుండి వెళ్ళాలంటే జీవితం మీద ఆశలు వదులుకున్నట్లే. ఎందుకంటే సాత్విక ఇప్పుడు ఒక ప్రేతాత్మ, మామూలు మనిషి కాదు. ఇదంతా జరగటానికి కారణం ఆ చేతబడికి వాడిన మట్టి బొమ్మ. దీనివల్లే మనకి సమస్యలు. ఇవి లేకుండా ఉండాలంటే సాత్వికని, అంటే మన కూతుర్ని ఈ ఇంట్లోనే ఉంచాలి. అది కూడా ఒంటరిగా బంధించి ఉంచాలి. అలా ఉంచాలంటే ఇల్లు రక్తంతో తడవాలి, అంటే మనిద్దరం చనిపోవాలి. లేదంటే సాత్విక ఈ ఊళ్ళో ఉన్న వారందరిని చంపేస్తుంది. ఆ ప్రేతాత్మ సాత్వికని వదిలిపెట్టదు అని శిరీష నాతో చెప్పేసరికి నా నోటి నుండి మాట కూడా రాలేదు. నా దగ్గర ఉన్న సాత్విక శరీరం మొత్తం భయంకరంగా వేడిగా ఉండటం మొదలైంది. వెంటనే సాత్వికని అక్కడ వదిలేసి పరిగెత్తుకుంటూ శిరీష దగ్గరికి వచ్చాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ జరిగిన స్టోరీ కోసం వెయిట్ చేయండి. ఇలాంటి హర్రర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. టేక్ కేర్. బై ఫ్రెండ్స్.